ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చి రైతును కోలుకోలేని దెబ్బతీసింది గులాబీ రంగు పురుగు. గత రెండేళ్ల కాలంలో ఈ పురుగు ఉధృతి పెరిగి పంటను దున్నేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు పురుగు నియంత్రణకు కొత్త రసాయనాలను అందుబాటులోకి తెచ్చాయి. గుంటూరు జిల్లాలో రైతులకు అందించి క్షేత్ర పరిశీలన జరిపించాయి. జెల్ రూపంలో మొక్కలపై 30, 60, 90 రోజుల వయసులో ఈ రసాయనాన్ని 3 సార్లు వాడితే పురుగు నియంత్రణలోకి వస్తుందని వివరిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు జెల్ పనితీరును పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనకి లింగాకర్షక బుట్టలు పెట్టడము అలవాటు ఉండింది. లింగాకర్షక బుట్టల్ని 3 విధాలుగా మనం ఉపయోగించవచ్చు. ఒకటి ఏంటంటే ఉనికిని గమనించడానికి, రెండవది సామూహికంగా రెక్కల పురుగుల్ని బంధించి సంపర్కం జరపకుండా చూడటానికి, మూడవది ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కనుక ఈ లింగాకర్షక రసాయనాలు కనుక మనం వాడినట్లయితే ఎక్కువగా సంపర్కం జరగకుండా మగ రెక్కల పురుగులు, ఆడరెక్కల పురుగులు ఉన్నాయని చెప్పేసి తికమక పడి అవి సంపర్కం జరగకుండా మనం కొంతవరకు ఆపవచ్చు. ఈ పేస్ట్ ఏంటంటే అండి, గాసిపల్ అంటే ఫిరమోన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ పేస్ట్లో ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మగరెక్కల పురుగు, ఆడరెక్కల పురుగులు ఇక్కడే ఎక్కడో ఉంది అని చెప్పేసి తిక్కమక పడిపోయి అవి సంపర్కం జరగకుండా మనము కొంతవరకు వీటిని గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చండి. ఈ పేస్ట్ అందుబాటులో ఉంది కాబట్టి రైతులు ఉధృతిని బట్టి 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఈ పేస్ట్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ మగరెక్కల పురుగులని తిక్కమక పెట్టి సంపర్కం జరపకుండా గుడ్డుల్ని అదుపులో పెట్టుకోవచ్చు. తద్వారా ఏంటంటే గులాబీ రంగు పురుగుని అదుపులో పెట్టుకోవచ్చండి. వాడిన పొలాలకి ఖచ్చితంగా దిగుబడిలో అయితే 3 నుంచి 4 క్వింటాల వరకు వ్యత్యాసం ఉందని రైతులు చెప్తున్నారండి. వి ఆర్ బ్రాట్ దిస్ ప్రోడక్ట్ విత్ అవర్ టెక్నాలజీ పార్ట్నర్ ఎటీజీసీ అండి. బట్ వి ఆర్సెల్స్ హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ అండర్స్టాండింగ్ ఉపయోగం ఎంత ఉంటుంది ఈ ప్రోడక్ట్కి. అక్రాస్ ఇండియా వి హావ్ డన్ లాట్ ఆఫ్ స్టడీస్ టు మేక్ ష్యూర్ ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా బెనిఫిట్ ఉండేటట్టుగా. మోతడగా గ్రామంలో వి యాక్చువల్లీ కండక్టెడ్ ఫీల్డ్ ఈవెంట్ ఫర్ ఫార్మర్స్. మోర్ దెన్ 400 ఏకర్స్లో వీ యాక్చువల్లీ అప్లైడ్ దిస్ పేస్ట్, జస్ట్ అడాప్టెడ్ ద విలేజ్ అండ్ వీ వాంట్ టు షో ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ద పేస్ట్ కంపేర్ టు నాట్ యూజింగ్ ఇట్. పేస్ట్ వాడితే 2 విషయాలండి, ఒకటి దిగుబడి 4-5 క్వింటాలు, ఇంకా దానిపైన కూడా ఎక్కువ క్లియర్గా డిఫరెన్స్ తెలిసింది. క్వాలిటీ కూడా ఇప్పుడు బయట అమ్మిన ప్రైసు దాదాపు 1000 రూపాయలు ఎక్స్ట్రా పర్ క్వింటల్ ప్రైస్ వాజ్ బెనిఫిటెడ్ ఫార్మర్స్కి. పొటెన్షియలీ యూస్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా తగ్గుతుందని మా నమ్మకం. పికింగ్ చేసేవాళ్ళు కూడా పికింగ్ కూడా చాలా ఈజీగా ఉందని అంటున్నారండి. పత్తి పంట పూత కాపు వచ్చే సమయం నుంచి ఈ జెల్ను ఎకరాకు 400 మొక్కల కాండాలపై పూయాల్సి ఉంటుందని, ఈ రసాయనాన్ని సామూహికంగా వాడటం వల్ల పురుగు ఉధృతి అదుపులోకి వచ్చిందని రైతులు చెబుతున్నారు. పంట దిగుబడులతో పాటు నాణ్యత పెరిగిందంటున్నారు. మనం లింగాకర్షణ బుట్టలు 10 పెడతాము, ఇది వచ్చేపాటికి 400 చుక్కలు పెడతాం ఎకరానికి. 400 చుక్కలు పెడతాం, డ్రాప్స్ పెడతాం వల్ల ఒక పేస్ట్ని మనకి అదుపులో రావడానికి జరిగింది. 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, అట్లా 4 సార్లు మనం పేస్ట్ పెడతాం జరిగింది. ప్రతి 2 మీటర్స్కి ఒకసారి గ్యాప్ తోటి పెట్టాలండి డ్రాప్. ఇది సీజన్లో 4 పేస్ట్లు వాడుకుంటే మంచిదండి. ఒక పేస్ట్ వచ్చేపాటికి 1100 అండి ఇది. దీనివల్ల అది చూసి మనం పెస్టిసైడ్స్ తగ్గించుకోవచ్చండి. వాడింది, దిగుబడి పెరిగింది, పత్తి రేటు పెరిగింది, తీయడానికి సులువుగా ఉంది. నాకు తెలిసిన మాత్రం పత్తి వేసే రైతులందరూ మాత్రం సమిష్టిగా గనక ఈ పేస్ట్ ఎలాంటిది, పురుగు మందులు కానీ ఈ పేస్ట్ ఎలాంటివి కానీ, ట్రాప్స్ కానీ ఇలాంటివి అందరూ పూర్తిగా వాడుకుంటేనే పత్తి వేసుకోవటం, లేకపోతే మనం నష్టపోతామండి. ఒక ఎకరానికి 1200 రూపాయలు, 3 దఫాలు 4 దఫాలు పెడతాం, 5000 రూపాయలు అవుతుంది. అందువలన ఈ సంవత్సరం ఏంటంటే పత్తి కూడా రేటు ఉంది కదా, ఆశాజనకంగా ఉంది కదా, కొనుక్కోవాలంటే రేట్ అని పెట్టి ఆవారం మనకి దిగుబడి పెరుగుతుంది కదండి. ఇప్పుడు 7 క్వింటాలు అయితే 10 క్వింటాలు అయ్యా, 12 క్వింటాలు అయింది అనుకో, 14 కాదు సరే 10 క్వింటాలు అయింది అనుకో, 3 తొమ్మిది 27 ఏళ్ళు తేడా అవుతుందిగా. 3 ఏళ్ళ రూపాయలు, 5 ఏళ్ళ రూపాయలు మందు కొడుతున్నాం, అది కొట్టిన ఉపయోగం లేదుగా. ఆ రోజు ఉంటుంది తెల్లారంట్ల, ఇది ఆగి వాన కురిసిన తర్వాత 1-2 గంటలు వాన లేకపోతే పర్వాలా, తర్వాత దాగుతుంది దాన్ని 15 రోజులు, దాని ప్రభావం పూర్తిగా ఉంటుంది రెక్క పురుగు. పత్తి విస్తీర్ణం, దిగుబడి, ఉత్పాదకతతో పాటు నాణ్యతపై కూడా గులాబీ రంగు పురుగు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పరిణామం రైతులనే కాకుండా జౌళి పరిశ్రమను కూడా వణికించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు గులాబీ రంగు పురుగు నివారణ దిశగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందంటూ నిపుణులు సూచిస్తున్నారు.